Sir, can you see one, sir? మరియు ఏ రూట్ నుంచి ఈమె ఈ పరిస్థితి తీసుకుని వెళ్ళకపోయి ఉండొచ్చు
అన్ని మూడు సీసీటీవీ చిత్రాలకు వెంటనే మనకు దాదాపు 9 టీమ్స్ ఆ రోజు నైట్ నేను కూడా వచ్చాను. ఎక్కడ టీమ్స్ నైట్ వచ్చి ఇక్కడ నైట్ కాన్సేషన్ ఆ రోజు వెంటనే డిఎస్పీ గారు చెప్పింది అంటే ఈ ఒక్క కేసుని మనము ప్రతిష్టాత్మకంగా ఛాలెంజ్ చేసుకుని ఖచ్చితంగా ఈ కేసుని మనం చేయించాలి. ఎందుకంటే ఇప్పుడే పుట్టిన బిడ్డ కాబట్టి ఒక గంట లేట్ అయినా ఏడికి మీరు సిగ్గా ఇవ్వడం కానీ ఏదైనా అలసమైనా ప్రాణానికి ఉప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వేరే ఒక 5-6 సంవత్సరం నాటకల్లో ఏమైనా ఒక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు ప్రాణానికి ఏమో అది ముక్కనే ఉండదు. కానీ ఇప్పుడే పుట్టిన ఖచ్చిత పాపం కాబట్టి వెంటనే మీరు బిడ్డ అవసరం అవుతుంది. లేకపోతే ఒక గంట లేట్ అయినా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అన్ని పోలీస్ సిబ్బంది ముఖ్యంగా సబ్ డివిజన్ ఆధునిక సబ్ డివిజన్ ఉన్న పోలీస్ సిబ్బంది అందరినీ నైట్ నైటే ఆల్ సిఐ ఎస్ఐస్ పోలీస్ స్టేషన్స్ లో ఎవరు లేకపోయినా పర్వాలేదు మొత్తం అందరినీ టీమ్ గా పాస్ చేసి ఆ రోజు నైటే సుమారు దాదాపు 9 టీమ్ని డిక్లేర్ చేయడం. ఒక టీమ్ కి సీసీటీవీ ఒక టీమ్ మొత్తం కార్యక్రమం చేయడం ఇంకో టీమ్ షెడ్యూల్ సంచరించి సమాచారం సేకరించడం. సో ఇలాగ మొదటి రోజు నైట్ కూడా ఈ యొక్క ప్లాన్ యాక్షన్ చేసుకున్న తర్వాత ఒక మహిళా మీద డౌట్ వచ్చి ఆమె తీసుకొచ్చి పోలీస్ స్టేషన్స్తో మాట్లాడించి సమాచారం సరిగ్గా సమాచారం రాకపోవడం వల్ల ఆమె కాదనే తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఆమె మహిళా మా పోలీసులు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే మేము ఆమెకి క్షమాపణ చెప్తున్నాము. ఎందుకంటే అదే ప్రాంతంలో నివసిస్తున్న మహిళ ఆమె కూడా పక్క వేసి ఉండడం వల్ల సస్పీషియస్గా డౌట్ ఉండడం ఒక మాత్రమే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొంచెం ప్రాథమికంగా సమాచారం సేకరించడం జరిగింది. కానీ ఆమె మహిళా కాదని తెలిసిన తర్వాత మేము ఆమె కూడా పంపించాము. సో ఇక్కడ మొదటి అటు నిర్వహించిన సమాచారం కూడా మనకి ఏమి ఇంట్రెస్ట్ కాలేదు. ఒక మన నియమం మహిళాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆమెకు సమాచారం సేకరించడం కూడా ఈ బేబీ దొరకడం కూడా ఉంది. నిన్న సాయంత్రం వరకు వచ్చేసరికి కొంచెం ఆందోళనకర పరిస్థితి మాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ 24 అవర్స్ దాన్ని 36 అవర్స్ దగ్గర వస్తుంది. ఇంకా బేబీ చేసినప్పుడు ఖచ్చితంగా అది లేకుండా లేదా ఎక్కడైనా ఏమైనా చనిపోయిందా ఆలోచన కూడా మనము సిక్కులు ఎక్కడైనా ఏమైనా భారీ పరిస్థితుందా ఏమో చెక్క పుట్టాలు ఎక్కడ కలిగి ఉన్నాయా ఇలాంటి ఆలోచన కూడా మనం తీసుకెళ్ళాం. ఎందుకంటే చిన్న ప్రసిద్ధం ఏంటంటే తెలుసు ఇది గంట వ్యవహారం అవుతుంది. కాబట్టి ఆ ఆలోచనతో కూడా మనం ఎక్కువ పరిస్థితుంది మరి దాని దగ్గర ఎక్కువైన కాలంలో ప్రమోషన్ అయిన ఇన్స్పెక్టర్స్ ఉంటారు 7 మంది ఇన్స్పెక్టర్స్ ఉంటే వాళ్ళని కూడా అందరినీ పంపించడం జరిగింది. కర్నూలు వచ్చి వెళ్ళి అతని కేసుల దగ్గర రిపోర్ట్ చేసుకుని ఆయన చెప్పిన పని ఇచ్చేసి ఖచ్చితంగా రిజెక్ట్ కావాలి. తర్వాత కాళ్ళ అనాలిసిస్ కోసం డిఎస్పీ ఆధారిత రాజేంద్ర గారిని కూడా అతన్ని పంపించడం జరిగింది. కాళ్ళ ఏమైనా మనకి ఆధారం ఎందుకంటే ఆమె ఫోన్లో మాట్లాడేందుకు చెప్పాక. సో ఇవన్నీ ఒకవైపు కాళ్ళ ఇంకో వైపు సిటీలో సమాధానం స్వీకరించడం మరోవైపు ఈ సీసీటీవీ ఆమె తెలియని తర్వాత ఫస్ట్ ఆటో తెలియని తర్వాత అక్కడి నుంచి తదుపరి ఆమె కట్టించలేదు ఎక్కడ పోయింది ఏం తెలియదు. నూతన ఆఫీసర్స్ వంటి డిఎస్పీ ఆధ్వర్యంలో ఏం చేశారంటే ఆమె తెలియని ప్లేస్ నుంచి మళ్ళీ సీసీటీవీ చూడడం మొదలుపెట్టారు. ఫర్దర్గా ఇంకా ఏమైనా సీసీటీవీలో ఆమె పోయినప్పుడు ఎక్కడైనా అశుద్ధి లభిస్తుండేవారు. లక్కీగా ఇంకా తదుపరి ముందుగా మళ్ళీ కొన్ని సీసీటీవీలో పరిశీలించగా ఇంకో సీసీటీవీలో ఇంకో ఆటోలో ఈ అమ్మాయి ఏపీతో వెళ్తున్నట్టు కనిపించింది. మళ్ళీ ఆ ఆటోను మనం ట్రేస్ చేసి ఆ ఆటో డ్రైవర్ కూడా ఇక్కడ పేరు రాము అని రెండో ఆటో డ్రైవర్ అని ఆమె రాము కూడా మన దగ్గర వచ్చి ఆయన ఖచ్చితంగా ఏ ప్లేస్ లో ఉంటాడో అదే ప్లేస్ మనకి చూపించి రాము సెకండ్ ఆటో డ్రైవర్ ఏమి ఉన్నాడో ఆయన వెంటనే ఈమెను గుర్తుపెట్టడం పెట్టి నేను ఫలానా లేడీని ఫలానా లేడీ ఫలానా ప్లేస్ లో నేను ఇంకా మనం చెప్పినట్టు మన సిబ్బంది అందరూ అప్రమత్తమని చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న ఇల్లు అందరూ చెప్పడం జరగదు. అక్కడ ఈ ఝాన్సీ లక్ష్మి అనే ఏ అమ్మాయి ఉంటుంది ఇప్పుడు ఈ బేబీని తీసుకుని ఈ ఇంట్లో పెట్టుకుని ఏమన్నారు ఆ ఝాన్సీ లక్ష్మి అనే అమ్మాయి ఇల్లు చెక్ చేయగా ఈ ప్రసిద్ధంగా మరియు ఝాన్సీ వెంటనే తమ మొదలు అదుపులో తీసుకొని విచారించగా ఆమె ఈ బేబీని ఈ హాస్పిటల్ నుంచి తీసుకుపోయి ఇంట్లో కట్టినట్టు మనకి వెంటనే ఆమె చెప్పడం జరిగింది. సో ప్రసిద్ధంగా దొరికిన వెంటనే బ్రదర్ ఇంకా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ సిజేరియన్లో జరిగింది. కాబట్టి ఆమె తల్లి హాస్పిటల్లో ఉంటే వెంటనే తల్లికి తెలుసుకోవడం జరిగింది. తదుపరి దర్యాప్తు మళ్ళీ నైట్ టైం ముందుగా మనం బేబీ తల్లితో ఇచ్చిన తర్వాత మళ్ళీ తదుపరి దర్యాప్తు కావాలంటే ఆమె ఎందుకు ఈ ప్రసిద్ధంగా ఇలా తీసుకుపోయింది దీంట్లో ఏమైనా మళ్ళీ అమ్మి ఎవరైనా అమ్మే వ్యవహారం ఉన్నా ఉందా కొంతమంది ఏమంటే
బిజినెస్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు పిల్లలు చేసి పిల్లలు లేని సంతానం కలిగి లేని వారు కూడా అమ్మే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎండల మనము లైఫ్ రెడీ చేయడం అనేది ఆమె మొదటిగా కొంచెం అబద్ధం చెప్పింది. నాకు ఒక మహిళ వచ్చి 50 వేలకి ఈ ఒక బేబీని అందించిన అబద్ధం చెప్తే అది కూడా ముక్కేశ్వర వచ్చిన మహిళ మాత్రం మీద అబద్ధం చెప్తే మనవాళ్ళు కొంత గట్టిగా ఇన్ఫర్మేషన్ చేసేసరికి ఆమెనే స్వయం ఒప్పుకొని ఆ ముక్క వేసుకున్న మహిళ దేవే నా పేరు లక్ష్మీ దాదాపు ఒక 30 సంవత్సరం ఉంటుంది. సో ఆమెకి ప్రేమ వివాహం చండీగఢ్ ప్రాంతంలో ఉంటుంది మాత్రమే. సో వెంటనే ఆమె చెప్పిన వెంటనే ఊరుకు ఆమె వేసుకున్న అడ్రస్ ఏముందో ఆ ఊరుకు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఆమె పేరు లక్ష్మి. సో ఆమె తర్వాత ఆ సమయంలో ఎక్కువగా ఆమె భర్త కూడా ఈ విషయం తెలుసు. సో ఆయన విషయం తెలిసిందా కూడా పోలీసు దృష్టి కూడా తీసుకురావడం ఎవరికి సమాచారం పోలేదు. కాబట్టి భర్తను కూడా ఏం చేసుకోమో ఆయన చూసాము. ఈ విషయం సహకరించిన ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక ఆయా యశోదమ్మ అయ్యేమో ఆ యశోదమ్మని కూడా ఎందుకంటే ఆమె కూడా ఈ వ్యవహారం అనేది తెలుసు. ఈ ప్రసిద్ధంగా ఈ పెద్ద చేసుకుని తీసుకుపోయేందుకు ఆమె కొంచెం పనిపించి తీసుకుపోయేందుకు కూడా వాళ్ళకి విచారణ అనేది జరిగింది. కాబట్టి సో ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న యశోదమ్మ ఒక సర్వంటు తర్వాత కిడ్నాప్ చేసిన ఇదే భర్త. సో ఈ ముగ్గురు కూడా కిడ్నాప్ చేస్తారు 360 ఐటీసీ వాళ్ళు చెప్పారు. ఆ కిడ్నాప్ చేసుకుంటే ఈరోజు రిమైండ్ కూడా చెప్పింది నేరం వాళ్ళు అంగీకరించారు. అలాగే నేరానికి ఉపయోగించిన దుస్తులు ఏమైనా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఆమె మొబైల్ లొకేషన్లో సీసీటీవీ మొబైల్ నంబర్లో ఆ యొక్క ప్రయోగించిన ఒక సమాచారం తర్వాత మన ఏమైనా సీసీటీవీ ఉపయోగించుకుంటా మరియు ఈ పోలీసులో ఇచ్చిన సమాచారం పోలీస్ స్టేషన్లో చేసిన ఒక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా అన్ని కొరాబరేట్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురు కూడా మీడియాలో ప్రవేశించారు. చంద్రశేఖర్ ఆదరణీయ